వినదగు నెవ్వరు చెప్పిన వినినంతన వేగ పడుక వివరింపదగున్ గని కల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి. భావం ఎవరేమి చెప్పినా వినాలి, వినగానే తొందరపడి ఏదో ఒకటి చేయకూడదు, బాగా ఆలోచన చేయాలి. అలా చేసి నిజమో అబద్ధమో తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు. ఏ రకు మీ కసుగాయలు దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి పారకు మీ రణమందున మీరకు మీ గురువులాజ్ఞమేదిని సుమతి. భావం రాలిన పిందులను ఏరవద్దు, బంధువుల తప్పులు ఎంచి దూషించరాదు, యుద్ధరంగం నుండి పారిపోరాదు, గురువుల మాటను జవదాటరాదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. భావం మనిషిలో ఉన్న కోపమే అతనికి శత్రువు, వెలుపలి శత్రువులు అవసరం లేదు. మనిషిలో ఉన్న శాంతమే అతనికి రక్షణ, అతనిలో ఉన్న దయయే అతనికి బంధువు. తను సంతోషంగా ఉంటే అదే స్వర్గం, తన దుఃఖమే నరకం. తన మంచి చెడ్డలన్నిటికీ తనే బాధ్యుడు అన్నమాట. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్, సిరిదా పోయిన బోవును కరిమృంగిన వెలగ పండు కరణిని సుమతి. భావం సంపద వచ్చేటప్పుడు టెంకాయలోని నీరులాగా తెలియకుండా వస్తుంది, సంపద పోయేటప్పుడు ఏనుగు మింగిన వెలగ పండులోని గుజ్జు వలె మాయమైపోతుంది. అంటే సంపద వచ్చేటప్పుడు ఎలా మనకు తెలియకుండా వస్తుందో, పోయేటప్పుడు అలాగే తెలియకుండానే పోతుంది. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి. భావం మంచి చేసిన వారికి మంచి చేయడం గొప్ప కాదు, హాని చేసిన వారికి ఇంతకుముందు వారు చేసిన చెడు గురించి ఆలోచించక ఉపకారం చేసేవాడే నేర్పు కలవాడు. కూరి మిగల దినములలో నేరములన్నడును గలుగ నేరవు, మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. భావం పరస్పరం స్నేహం ఉన్న రోజుల్లో నేరాలు ఎప్పుడూ కనిపించవు, ఆ స్నేహం చెడగానే అన్నీ తప్పులుగానే కనిపిస్తాయి, ఇది నిజం. నడువకు మీ తెరువక్కట కుడువకు మీ శత్రు నింట కూరిమి తోడన్, ముడువకు మీ పరధనముల నుడువకు మీ అరుల మనసు నవ్వగ సుమతి. భావం తోడు లేకుండా ఒంటరిగా దారిలో నడవవద్దు, శత్రువు ఇంటిలో స్నేహంగా భోజనం చేయవద్దు, ఇతరుల సొమ్ము కాజేయవద్దు, ఎదుటివారి మనసు నొచ్చుకునేటట్టు మాట్లాడవద్దు. ఆ కన్న కూడే అమృతము తా కొందక ఇచ్చువాడే దాత, ధరిత్రిన్ సో కూర్చువాడే మనుషుడు తేకువ గలవాడే వంశతిలకుడు సుమతి. భావం ఆకలిగా ఉన్న వేళలో దొరికిన అన్నం ఎలా ఉన్నా అది అమృతమే, అడిగిన వెంటనే అడ్డు చెప్పక వెనకాడక ఇచ్చేవాడే దాత, కష్టాలు ఓర్చుకునేవాడే మనుష్యుడు, సాహసం కలిగిన వాడే వంశోద్ధారకుడు.